సరే ఇప్పుడు విశాఖలో ఐటీ పూర్తిగా రాకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ముందు నుంచి చెప్తున్నారండి. అది ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం, రెండు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇంకా పెద్ద యూనివర్సిటీస్ ఏవి కూడా ఇక్కడ లేవు. సో సరైన యూత్ ఇక్కడ దొరకరు, ఆ ఎంప్లాయ్మెంట్ కి సరిపడా అనే దాని మీదే ఇది లాస్ట్ 10 ఏళ్లలో కూడా ఇది జరుగుతున్నది. సో ఈ వేల కోట్ల పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో వాటిలో స్కిల్ డెవలప్మెంట్ కి లేదంటే రోడ్ నెట్వర్క్ కి వీటికి అంటే ఎంతవరకు కేటాయిస్తారు, అది దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సార్, మీరు చెప్పింది 100% వాస్తవం. నెక్స్ట్ మంత్లోనే ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరగబోతా ఉంది. అలాగే మీరు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైన చర్య తీసుకోవడం కూడా జరిగిందండి. ముఖ్యంగా నెక్స్ట్ మంత్లో ఇంకా కొంచెం మంచి సెంటర్లు పెట్టబోతా ఉన్నారు. వాటితో పాటు ఇప్పుడు ఫారినర్స్ వచ్చినప్పుడు కొంచెం నైట్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారండి. ఈ కొంచెం నార్త్ కల్చర్ కావాలి, అది లేకపోవడం వల్ల కూడా ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు రావట్లేదు. ఆ సీఈఓలు కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నారు, ఇక్కడికి కొంచెం ఐటీ నిపుణులు రావడానికి అబ్జెక్ట్ చేస్తున్నారు. అటు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వైపు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. సో నైట్ లైఫ్ కూడా లేకపోవడం వల్ల కూడా కొన్ని మైనస్లు ఉన్నాయండి. సో ఇవన్నింటినీ కూడా ఐటీ డిస్క్రైబ్ చేస్తారా వంశీ గారు, ఎంఎల్సీ గారు, నైట్ లైఫ్ అంటే ఏంటి ఉద్దేశం? అంటే వాళ్ళు కొంచెం నా పార్ట్నర్స్ అంతా కూడా ఎక్కువ టైం అంటే 2-3 వరకు కూడా వాళ్ళు కొంచెం పబ్బు లేదా ఇలాంటి కల్చర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. కాకపోతే మన దగ్గర లేదు కాబట్టి కొంచెం అభివృద్ధి కొంచెం స్లోగా అవుతుంది అన్నది కూడా కొంతమంది అభిప్రాయం, నిపుణుల అభిప్రాయం. అలాంటిది కావాలని కూడా ఐటీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారండి. సో మన దగ్గర అంత ఈజీ కాదు కాబట్టి కొంచెం అది కూడా మనకి మన సిటీ ఇంకా బెంగళూరుతో హైదరాబాద్తో పోటీ పడే అంత ముందుకు వెళ్ళలేదు కాబట్టి సో అక్కడ ఉన్న లైఫ్ ఇక్కడ కావాలని కోరుకుంటున్నారు. సో అది కూడా ఒక మేజర్ ఇష్యూ అండి. 3 ఇష్యూస్ వల్ల అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు గతంలో. వీటి మీద క్షుణ్ణంగా నిపుణుల కమిటీలు ఉన్నాయి, వాటి మీద ఖచ్చితంగా జగన్మోహన్ గారు నిర్ణయం తీసుకొని అన్ని మేజర్ కంపెనీలు అన్ని కూడా ఐటీ కంపెనీలు కూడా విశాఖపట్నం రావడానికి. వంశీ గారు, మీరు కొంచెం క్లారిటీ మిస్ అయింది. అంటే నైట్ లైఫ్ లో భాగంగా పబ్లకు పర్మిషన్ ఇస్తా ఉంటారు నైట్ టైం, అంతేనా సార్? మీరు ఇప్పుడు నన్ను ఇరికించడానికి ప్రయత్నం కాదు, నేను చెప్తుంది ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు, ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ 3 సిటీలతో పోల్చుకుంటే నైట్ టైమ్ 2-3 గంటల వరకు కూడా వాళ్ళకి పబ్లు కల్చర్ ఉంటుంది. అది లేకపోవడం వెనుకబాటు కారణం కూడా, అది కూడా ఒక కారణం, ఈ 2 కారణం అది కూడా కారణం అని చెప్తున్నా. అదే, ఓకే, గుర్తించాడు ఈ సమస్య వల్ల ఇది డెవలప్ కాలేదని చెప్పి. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అదే కదా, ఇంకా క్లబ్లకు పబ్లకు రేపు ఉదయం మహిళా సంఘాలు ఎమ్మెల్సీ ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా మీరే ఒక అజెండా ఇస్తున్నారు వాళ్ళకు, అంతే కదా? నేను చెప్పేది మీకు క్లారిటీగా చెప్తున్నా. ఎనుకబాటుతనానికి, ఐటీ ఎనుకబాటుతన కారణం అడిగారు, ఆ కారణాలు నేను చెప్తున్నా. ఓకే, పర్మిషన్ ఇస్తామని చెప్పారు, 4 ఖర్చుకున్నారు మీరు. ఇప్పుడు పబ్బులకు పర్మిషన్ ఇవ్వబోతున్నాము, నైట్ లైఫ్ కి అని చెప్పి సార్ ఇక్కడ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ లేకపోవడము, నైపుణ్యం గారంటే వాళ్ళు యువత లేకపోవడం వల్ల అని 2 కారణాలు చెప్పారు. 3వ కారణం నేను చెప్పాను. నా దృష్టికి ఇలాంటి ఐటీ నిపుణులు తీసుకొచ్చారు కాబట్టి ఏం లేదు సార్, కొంచెం అది కూడా ఉంటే ఇక్కడ బాగా బెంగళూరుకి ఎక్కువ వెళ్తున్నారు సార్ కంపెనీలు, పెద్ద పెద్దలు. సో అలాంటి కల్చర్ కూడా ఇక్కడ ఉండాలి, కొన్ని పర్మిషన్లు ఉండాలన్నది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి అది కూడా కారణం అని నేను చెప్తున్నా. అదే కారణము. ఈ సమస్యను ఎలాగ రిప్రజెంట్ చేశారు మీరు యాజ్ ఎమ్మెల్సీగా? యాజ్ ఎమ్మెల్సీగా అయితే కొన్ని పబ్లిక్ పర్మిషన్లు ఇస్తేనే బాగుంటుంది ఐటీ దగ్గర నా ఉద్దేశం. బెంగళూరులో ఉండగా, హైదరాబాద్ లో ఉండగా, చెన్నైలో ఉండగా, ఒక విశాఖపట్నం ఏం పాపం చేసి ఉంటే తప్పేంటి? సో అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ కూడా పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ నిపుణులు అందరూ ఇక్కడికి వస్తారు అన్నది నా అభిప్రాయం. ఈ వీడియోను ఈ మహిళా సంఘాలు విశాఖపట్నంలో చూస్తే మాత్రము రేపటి నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఏం లేదు, తప్పే లేదు సార్. అక్కడ అంతలాగా ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే తప్పే ఉంది సార్. అక్కడ ఓకే, హద్దులో ఉంటే బాగుంటుంది, కానీ అది ఉంటుందా విశాఖపట్నంలో అనేది. గతంలో కూడా ఇదే రకమైన ఆందోళనలు వ్యక్తమైనాయి. అంటే గతంలో టీడీపీ సర్కార్ హయాంలో కూడా ఒక ప్రపోజల్ వచ్చింది, కాంగ్రెస్ ప్రపోజల్ వేరు, వాళ్ళు పెట్టింది గోవా కల్చర్ బీచ్ లో, మేము ఆ ప్రపోజల్ కావట్లేదు.
ఐటీ అభివృద్ధికి మూడు కారణాలు చెప్పాం, కొంచెం వెనుకబడతానికి కారణం చెప్పాం. సో ఆ మూడు ఇష్యూస్ని మనం పరిష్కరిస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తాయి, ఈ ప్రాంతం యువత అందరికి కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే మీరు నాకు ఇప్పుడు దొరికినట్టే దొరికి పాదరసంలో జారుకుని జారుకుంటాను మళ్ళీ ఇక్కడ అని చెప్పి ఒకసారి నా అభిప్రాయం అంటారు. ఇంకోసారి కూడా మీరు కానీ మేము కూడా బాధ్యత గల పౌరులం కాబట్టి మనకు బాధ్యత ఉంది కాబట్టి కారణాలు ఎత్తుకుంటున్నాం. ఇప్పుడు మన యువత అందరూ కూడా మన యూత్ అంతా ఎక్కడున్నారు, బెంగళూరు హైదరాబాదు చెన్నైలో ఎంప్లాయ్మెంట్ అంతా మన పిల్లలందరూ ఉన్నారు, మా ఫ్యామిలీ నుంచి 10 మంది అక్కడ. ఇంకోటి ఆ పాయింట్ దగ్గరికి వస్తాను మన నైట్ లైఫ్ పబ్బుల గురించి. ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి, పోలీస్ శాఖకి, వీళ్ళందరూ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి, ఐటీస్కి ఇదంతా ఒక సమన్వయం అవసరం. యాక్చువల్గా విశాఖ డెవలప్మెంట్ సంబంధించింది అంతే. అంటే పోలీసులు ఎంతవరకు దాన్ని క్రైమ్ యాంగిల్ చూస్తారు, రాత్రి 11:30 దాటిన తర్వాత పోలీసులు బిజ్ రోడ్లు తిరిగినా కూడా, బిజ్ రోడ్ చూడడానికి వచ్చినా కూడా వాళ్ళు ఆపుతారు, వాళ్ళు దీన్ని వాళ్ళకు ఒక క్రైమ్ తప్పుని తప్ప యాంగిల్ తప్ప ఇది ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం చూసి ఇచ్చినట్టు వెళ్ళాలి అలాంటి ఆలోచన ఉండదు. అల్టిమేట్గా అంతా కూడా గవర్నమెంట్ సార్, ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో అన్ని విభాగాలు కూడా ఒక నిర్ణయం మనం డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి ఎవరైనా సరే అన్ని కూడా అండర్లో పనిచేస్తుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే సమన్వయం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ముందు మనం చాలా ఇంపార్టెంట్ వంశీ గారు, ఎందుకంటే మొత్తానికి ఎమ్మెల్సీగా వైసీపీ నాయకుడు మీరొకరే, సో రిప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి, కాబట్టి మీరే సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు పబ్ కల్చర్ని పెంచుదాము, నైట్ లైఫ్ని పెంచుదాము, రాత్రి 3 గంటల వరకు పర్మిషన్ ఇద్దాము, అప్పుడు కానీ డెవలప్మెంట్ కాదని చెప్పి. అంతే కదా, 3 గంటల వరకు అనలేదు నేను, అనలేదు సార్, టైం చెప్పలేదు, టైం చెప్పలేదు, ఇద్దామని చెప్ప ఐటీ ఎనుక పడుతున్నాను కారణం చెప్పా. ఓకే, మీరు మీ వీడియో కనిపించట్లేదు నాకు, మధ్య మధ్య వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తున్నారు ఎందుకు ఎందుకు బ్రేకింగ్ పాయింట్ చెప్పాడు తను తర్జన చెప్పిపోయి జాఫర్ చెప్పే సంగతి ఏమవుతుంది తను బ్యాలెన్స్ డోంట్ వరీ మిస్టర్ వంశీకృష్ణ యాదవ్ సార్, సార్ కాల్ వచ్చినప్పుడు కట్ అవుతుంది సార్ అంతేనా. ఓకే ఓకే, ఫోన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ విశాఖపట్నం వస్తుంది అని చెప్పి 15 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, కానీ ఒక్కడికి కూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. ప్రాక్టికల్ వేరండి, థియరటికల్ వేరు. ఇప్పటివరకు మనం చూస్తే మీరు అన్నారు చూడండి, ఇందాక చందమామ కదా అన్నట్టుగా మనకి జరిగేది అదే జరుగుతుంది. వైజాగ్లో మనకి న్యాచురల్ గ్రోత్ ఏ ఉంది తప్పించి సోకాల్డ్ అంటే ఈ మాట్లాడినట్టుగా ఇంప్లిమెంటేషన్ వచ్చినట్టు అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం వచ్చేటప్పటికి ఏమైనా చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి విఎంఆర్డీఏ దగ్గర, అంటే ఈ జరాసిక్ పార్క్ కాన్సెప్ట్ ఒకటి, తర్వాత రివాల్వింగ్ ఏదో రెస్టారెంట్ అంటున్నారు, తర్వాత వాటర్ వరల్డ్ అంటున్నారు, తర్వాత అంతకుముందు బీచ్ దగ్గర అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏదో పెట్టి చాలా కాన్సెప్ట్ ఉపయోగించారు. ఏంటి ఎక్కడ మాటలకు చేతలకు మధ్య పొద్దులకు ఉండటం, అంటే ఆ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన విశాఖపట్నం విషయానికి వస్తే ఎక్కడ ఇది? గత 10 సంవత్సరాలు చూసుకుంటే కనుక విశాఖ వరకు అన్ని ప్రకటనలు కానీ మిగిలిపోయాయి. సో వచ్చిన ప్రతి ప్రకటన కూడా ఒక రియల్ ఎస్టేట్కి అభివృద్ధి చెందేటట్టుగా, ఒక వ్యక్తి లాభానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి తప్పితే, ఇది ప్రతిసారి రేట్లు పెరుగుతాయి కానీ ఆ పెరిగిన రేట్లు వెనక్కి రావడం అనేది ఎప్పుడూ జరగదు, ఎప్పుడు జరగదు. ఏమంటారు, లేదు లేదు క్యాపిటల్ వచ్చింది రేట్లు పెరిగిపోయాయి, లేదు మళ్ళీ కొంత స్తబ్దత వచ్చినప్పుడు ఆ రేట్లు అక్కడే ఉండిపోయినాయి కొనుక్కునే వాళ్ళు లేవు అంతే. సో రొటేషన్ ఆగిపోయినప్పుడు ఆ అది చాలా మంది యూనో పర్సనల్ లైవ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది దానికి. సో ఇది ఓవరాల్ గా చూస్తే కనుక ఈ ప్రకటనలు నిజంగా వాల్యూడ్ అయితేనే చేస్తే కనుక మధ్యతరగతి ఇంకొంచెం అందుబాటులో ఇళ్ల స్థలాలు ఇళ్ళు దొరకడానికి ఇది ఉంటుంది. సో వాస్తవిక ప్రకటన మాత్రమే చేస్తే మంచిదని. ధన్యవాదాలు మూర్తి గారు అండ్ ఉపేష్ గారు మీ స్టూడియోకి వచ్చినందుకు. ఇది విశాఖపట్నం డెవలప్మెంట్ సంబంధించి స్మాల్ స్టూడియోలో జరిగిన చిట్ చాట్. చూస్తుండీ సుమన్ టీవీ, మీ జాఫర్.